మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. సోమరితనాన్ని, అకర్మణ్యతని వేదఋషులు ద్వేషిస్తూనే ఉంటారు. ఎప్పుడు కూడా వ్యక్తి చైతన్యవంతంగా క్రియాశీలంగా ఉండాలి అనే ప్రబోధం అందుతూ ఉంటుంది. అందుకే దేవతలను ప్రార్థించేటప్పుడు ఒక కోరిక చెప్తారు. ఈ కోరికలు స్తోత్రాల్లాగే కనబడుతుంటే వాక్యాలు, కానీ ఆ కోరికల మాటనే వ్యక్తిత్వం ఎలా ఉండాలో చెప్పడం కనబడుతుంది. అయితే వ్యక్తిత్వం తీర్చిదిద్దుకోవడంలో మన ప్రయత్నం ఒక్కటి సరిపోదు, భగవద్ అనుగ్రహం కావాలి గనకనే స్వామి నాకు ఇటువంటి వ్యక్తిత్వాన్ని ఇవ్వు అని అడుగుతున్నారు. వ్యక్తిత్వం మనం తెచ్చుకోవాలా ఆయన ఇవ్వాలా అంటే, నాకు ఆ వ్యక్తిత్వం కావాలనే తపన నీకున్నప్పుడు భగవద్ అనుగ్రహం తోడైతేనే నువ్వు ఆ వ్యక్తిత్వాన్ని తెచ్చుకోగలవు. అందుకే చాలామంది మంచిగా ఉండాలనుకుంటూ ఉంటారు. ఉంటున్నామంటే రేపటి నుంచి ఉంటానండి అంటూ ఉంటాడు. ఆ రేపటి నుంచి అనేది ఎప్పుడూ అంటుంటాడు చివరి వరకు కూడా. అంటే అతనికి అనేక రకాల ప్రతికూలతలు కనబడుతుంటాయి. కొన్ని తన నుంచి వచ్చే ప్రతికూలతలు, కొన్ని బయట నుంచి వచ్చే ప్రతికూలతలు. ఒక గొప్ప దానం చేసే స్వభావం ఒకటి ఉంటుంది, కానీ ధనం ఉండదు. అప్పుడు ధనం లేకపోవడం అనేది బయట నుంచి వచ్చే ప్రతికూలత. అటువంటి ప్రతికూలత తొలగి ధనం వచ్చిందనుకోండి, ఆ దాన స్వభావికి దానం చేసేటువంటి యోగం లభిస్తుంది ఇక్కడ. అందుకే బాహ్య ప్రతికూలతలు తొలగించి అంతర్గతమైనటువంటి మనోవికారాలు కూడా పోగొట్టి తన యొక్క ప్రవృత్తిని గొప్పగా మలచమని భగవంతుని ప్రార్థించారు ఇక్కడ. అందుకే వేదమాత అలాంటి ప్రార్థనలు మనకు కొన్ని నేర్పుతోంది. ఆ ప్రార్థనల ద్వారా ఒక బలాన్ని, ఒక సందేశాన్ని రెండూ మనకు అందిస్తున్నది. మానహ నిడా ఈశత మోత జల్పిహి అనేటువంటి మంత్రంలో నిద్ర జల్పము ఈ రెండూ కూడా నన్ను శాసించకుండా ఉండుగాక అన్నారు ఇక్కడ. అంటే అర్థం, ఆ రెండిటికి నేను లొంగిపోకూడదు, ఆ రెండు నన్ను లొంగ తీసుకోకూడదు. ఏమిటి? ఒకటి నిద్ర, రెండవది జల్పం. నిద్ర అంటే తమోగుణం యొక్క భయంకరమైన స్వరూపం. ఇది మనిషికి తగిన నిద్ర ఆరోగ్యానికి ఎంత అవసరమో, తగిన నిద్ర అంత ప్రమాదకరం కూడా. అందుకే యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య అన్నాడు. యోగి కావాలనుకున్న వాడికి సరి అయిన మెలకువ, సరి అయిన నిద్ర ఉండాలి. అంతేగాని మెలకువలో ఉండవలసిన సమయంలో నిద్రపోతూ, నిద్రపోతున్న సమయంలో మెలకువతో ఉంటే అతడు ఏదీ సాధించలేడు. ఇది తెలుసుకోవాలి. ఇదే కాల నిర్వహణ కూడా. భగవంతుడు నిద్రకో కాలాన్ని ఇచ్చాడు, క్రియకి మెలకువకి మరొక కాలాన్ని ఇచ్చాడు. దాని ప్రకారంగా మనం వెళ్ళగలిగితే ప్రకృతి యొక్క సంగీతంతో అనుసరించి శృతిలో మనం నడుస్తుంటుంది. లేకపోతే శృతి విరుద్ధమైన సంగీతంలా చాలా అసహ్యకరంగా ఉంటుంది. ఇది గమనించుకుంటూ నిద్ర జల్పము ఈ రెండు నాపై రాజ్యం చేయకుండా ఉండాలని కోరుకున్నారు ఇక్కడ. జల్పం అనే మాట గురించి ఆలోచిస్తే జల్పము అంటే వాగుడుతనం అని అర్థం. ఇక్కడ పనికి మారిన మాటలు. ఇక్కడ మాటలు అవసరమే కానీ వ్యర్థ సంభాషణలు చాలా ప్రమాదం. ఇక్కడ కొంతమంది ఊరికినే ఏదో మాట్లాడుతుంటారు, కానీ ఆ మాటకు ప్రయోజనం ఉండాలి. ఇక్కడ ఒకటి, అమంగళకరంగా మాట్లాడరాదు, శాస్త్ర విరుద్ధంగా మాట్లాడరాదు, అసత్యాన్ని పలకరాదు, ఇంకొకరికి ఉద్వేగం కలిగించే విధంగా మాట్లాడరాదు, అదే సమయంలో వ్యర్థంగా మాట్లాడరాదు. మొత్తం మాటకు ఉండవలసిన 5 లక్షణాలు గుర్తుపెట్టుకోగలిగితే మాట్లాడే మాట శాస్త్ర సమ్మతమై ఉండాలి, అవతల వారిని బాధించరాదు, ఆనందం కలిగించేదిగా ఉండాలి. ఇన్ని లక్షణాలు ఉండాలి, అది మధుమయంగా ఉండాలి. అది కానిదంతా జల్పం అనిపించుకుంటుంది. వ్యర్థ సంభాషణల వల్ల ప్రాణశక్తి చాలా క్షీణిస్తుంది. అందుకే పెద్దవాళ్ళు మౌన వ్రతం మనకు చూపిస్తూ ఉంటారు. పూర్వకాలంలో ఏకాదశి మొదలైనవి వచ్చినప్పుడు మౌనం పాటించేవారు. అలా మనం వారానికో 15 రోజులకో ఒకరోజు మౌనానికి కానీ కేటాయించుకుంటే సరి అయిన నిగ్రహణ ఏర్పడి మాటకి శక్తి కూడా వస్తుంది. అటువంటి వ్రతాలు చేసేవాళ్ళు వాళ్ళ మాటకి వరం, దీవెన, ఆశీస్సు మొదలైన అనేక రకాల శక్తులు లభిస్తాయి. వాళ్ళ మాట అంటే జరుగుతుంది కూడా. వాక్సిద్ధి అంటారు దాన్ని. వాక్సిద్ధి కావాలంటే వాంగ్ నియంత్రణ ఉండాలి. ఎక్కడ నియంత్రణ ఉంటుందో అక్కడ శక్తి ఉంటుందని అనేక మార్లు చెప్పుకున్నాం. అంతేకాకుండా ఇచ్చంతి దేవాహ సున్వంతం నా స్వప్నాయ స్పృహయంతి. ఎవరైతే శ్రద్ధాళువులై ఉంటారో, క్రియాశీలులై ఉంటాయో వాళ్ళని దేవతలు ఇష్టపడతారు. అలా కాకుండా నిద్రపోయే వారిని వాళ్ళు పట్టించుకోరు అన్నారు ఇక్కడ. అందుకే సూర్యభగవానుడు ఉదయం వస్తూ ఉంటే ఎవడు నిద్రపోతాడో వాడి పుణ్యాలు క్షయమవుతాయని చెప్పారు. ఎందుకంటే సూర్యభగవానుడు ఉదయంతో దేవతలు మనల్ని అనుగ్రహించబోతూ ఉన్నారు. అటువంటిప్పుడు మనం సంసిద్ధులమై వాళ్ళకి స్వాగతం పలుకుతూ ఆరాధించాలి. అందుకే నిద్ర అంటే జడత్వము, సోమరితనం అని కూడా అర్థం తీసుకోవాలి. నిద్ర శబ్దం ఇన్నిటికీ వస్తున్నది. అందుకే ఎప్పుడు కూడా స్పృహ కలిగి చైతన్యవంతంగా క్రియాశీలంగా ఉండాలి. వాక్కుని మొదలైన వాటిని నిగ్రహించుకోవాలి. అటువంటి వాడు మాత్రమే దేన్నైనా సాధించగలడు అని ఈ వాక్యముల వల్ల తెలియజేస్తూ ఉన్న అంశం. అంతేకాదు, ఎప్పుడు మంచి పనులు చేస్తున్నాం కనుక కాసేపు విశ్రాంతి తీసుకుందాం అనుకోకూడదట. ఎందుకంటే దేర్ ఇస్ నో హాలిడే ఇన్ మోరల్ లైఫ్ అంటారు ఇక్కడ.
ఎప్పుడు ధార్మిక జీవితంలో సెలవు దినాలు లేవు, ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. కనుక సత్యానికి, జ్ఞానానికి, సాధనకి సెలవు ఉండదు, వాడు నిత్యం సాధన చేయవలసినది అనే స్ఫూర్తి ఋషులు ఎంత చైతన్యవంతంగా అందిస్తున్నారో చూడండి. యువకులకి, పిల్లలకి కావలసినటువంటి చైతన్యవంతమైన పాఠాలు భారతీయ ప్రాచీన ఋషులు మాత్రమే అందివ్వగలరు, అందించారు అని తెలియజేస్తూ స్వస్తి.